ఎంతే చూద్దాం నేనే చూద్దాం ఏం చూద్దాం అంటే ఇందాక పేట ఆర్టిస్టులు శ్రీదేవి గారు అన్నారు కదా కావండి మీరు చెప్పండి ఒకసారి ఈయన గారు నేనన్న బాబాయ్ మనకు రాజధాని వచ్చింది ఏటి వేస్తున్నావు ఓటు అని అంటే రావాలి జగన్ కావాలి జగన్ అన్నాడు లేదు అడగండి వేసాం కావాలి జగన్ రావాలి జగన్ అని వేసాం బాగా చేశాడు నా పేరు రామారావు బాగా చేశాడు మా చెప్పుతో మేము టపి టపి అని కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చాడు ఈరోజు ఉంటారా మా చెప్పుతో మేము కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చాడు మూడు రాజధానులు అంటున్నాడు ఉండ రాజధానులే చేయలేదు సరిగా సార్ ఉండ రాజధానులే చేయలేదండి మూడు రాజధానులు ఎలా చేస్తాడు ఆయన వైజాగ్ ప్రజలు పెట్టమన్నారా రాజధాని పెట్టమనలేదు కదా ఇటు కర్నూలు ప్రజలు పెట్టమన్నారా పెట్టమనలేదు కదా నీవెందుకు వెళ్తున్నావు అటు అంతా వ్యతిరేకం వచ్చేసి రేపు నీ మీదకి అంతా వ్యతిరేకమే అంత దుస్థితే ఎవరోట్లయ్యం ఇక కావాలి జగన్ రావాలి జగన్ మేము జెండాలు పట్టుకొని ఉరికాం రెండవది శ్రీదేవిని గెలిపించాం ఈ నియోజకవర్గంలో ఇద్దరినిచ్చావు మాకు మంత్రుల్ని దళితుల్లో ఇద్దరినిచ్చావు ఇంకా ఇద్దరు కూడా మేము రేపు ఓట్లు అయ్యాం ఎవరైరు నేనే కాదు మీరు గెలిపించ ఒక్క నిమిషం మీరు గెలిపించినటువంటి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారు మిమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులు అంటుంది ఇక్కడ ధర్నా చేస్తున్న వాళ్ళు ఇప్పుడు మీలాంటి వారు ఎవరైతే వచ్చి నుంచున్నారో అందరూ పెయిడ్ ఆర్టిస్టులు అని మాట్లాడుతున్నారు మీరు ఏమంటారు దాని గురించి అంటదే అంటారండి మేము ఓట్లేసాం కదా ఆమె న్యాయం చేసాం కదా అందుకని చెప్పి అంటుంది అందుకని చెప్పి మమ్మల్ని అంటుంది మీరు ధర్నాలు చేయమాకండి మీకు న్యాయం చేస్తాము ఇప్పుడు మా చెప్తే మేమే కొట్టుకుంటాం మా చెప్తే మేమే కొట్టుకుంటాం సార్ మా చెప్తే మేము కొట్టుకుంటాం తప్పదు గెలిచింది కదా డబ్బులు ఇవ్వంటావు ప్రత్యేక హోదా తెస్తాను అన్నావు మరి ప్రత్యేక హోదా అడుగులు అని చెప్పేసి టీవీలో చూపించారు ఏది నువ్వు తెచ్చింది ఏడు నెలలు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మన సాక్షి టీవీలో హెడ్లైన్ పద్దాకలు అదే నడిచింది ఏమైంది ఇది ప్రత్యేక హోదా తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయొచ్చుగా పదమూడు ఎందుకు చేయలేకపోయారు ప్రత్యేక హోదా ఖాళీ మరి నవరత్నాలు ఖాళీ కొన్ని కొన్ని చేస్తున్నారు కొన్ని కొన్ని చేయట్లేదు ఇందులో నుంచి మళ్ళీ సన్నబియ్యం అన్నారు సన్నబియ్యం పోయినాయి అన్నీ పోయినాయి మళ్ళీ రాజధాని పెట్టుకున్నారు మళ్ళీ రాజధాని నుంచి వైజాగ్ అంటున్నారు వైజాగ్ నుంచి మళ్ళీ కర్నూలు అంటారు కర్నూలు నుంచి మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తారు రేపు చిత్తూరు అంటారా అసలు వైజాగ్ వాళ్ళు వద్దంటున్నారంట కర్నూలు సంగతి మనకు తెలీదు వీళ్ళేమో ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతున్నారు రాజకీయ నాయకులు ఒకడేమో రాజధాని ఎడారు అంటారు ఒకడేమో శ్మశానం అంటారు ఒకడేమో రాజస్థాన్ ఎడారు అంటారు అడవులు అంటారు ఒకడేమో శ్మశానం అంటారు ఏంది ఇది మూడు పంటలు కాదు ఐదు పంటలు పండుతుంది వీళ్ళు చూస్తున్నారా రాజకీయ నాయకులు మీరు గెలిపించిన ఎమ్మెల్యే శ్రీదేవి గారే మిమ్మల్ని పెయిడ్ ఆర్టిస్ట్ అని మాట్లాడారు వాళ్ళకి వెళ్ళా నేను నాకు ఇష్టం ఒక నేను వేసుకున్నా ఎవరికైతే మాకు ఎందుకండి గెలిచారు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి అంతేగాని మన టీవీని యాంకర్ ఆడమని వచ్చింది పెయిడ్ ఆర్టిస్ట్ అంట అంటే పెయిడ్ ఆర్టిస్ట్ డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నారా రాజధాని రైతులు ఉండు రాజధాని రైతులు డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నారా మీరు ఆ మనిషి ఆడు మనిషి అని అసలు ఒక్క నిమిషం చూస్తున్నాను నిజాయితీ గల నాయకుడికి అవినీతి గల నాయకుడికి తేడా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు ఏది మామూలుగా ప్రధానమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రి ప్రధాన ఎప్పుడైనా కానీ కాళ్ళ మీద పడ్డారా సరే వాళ్ళే సమ ఏజి పడరు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడన్నా కానీ నరేంద్ర మోడీ గారు కాళ్ళు పట్టుకోవడం చూసారా ఏ పదం లేదు నువ్వు సీఎం రేంజ్లో ఉండి అయ్యా నాకేదో భిక్ష పెట్టి అన్నట్టు ఏరిపోయేది ఫ్లైట్ దిగంగానే కాళ్ళ మీద పడి కాళ్ళు పట్టుకున్న పవన్ కళ్యాణ్ గారు అర్థమవుతుందా సముద్రం ఒకళ్ళకి ముందు ఇది తల వంచదు తుఫాన్ చిత్తం అంట ఎడగదన్న డైలాగులు చూపించాడు మన ఇక్కడ చూపించాడు పోరాడితే ఏమి లేదురా పోయేది బానిస సంఖ్యలో తప్పిదని సినిమా డైలాగాలని పవన్ కళ్యాణ్ అంటే వైసీపీ నాయకులకి ఎగతాళిగా తను తానే గెలుచుకోలేకపోయాడు తను తానే ఓడిపోయాడు అంటే ఎందుకు ఓడిపోయాడంటే ఇక్కడ జరిగిన సంఘటనలు అందరూ మహిళా తల్లులందరూ కూడా పూర్తి స్థాయిలో వివరించి ఉన్నారు వారి ఒక్కొక్క సుమారు 20 మంది వ్యక్తులపైన ఇలా దౌర్జన్యంగా వాళ్ళు వ్యాన్లోకి ఎక్కించడం వాళ్ళ మీద భౌతిక దాడులు చేయటం అట్లాగే అసభ్యంగా ప్రవహరించడం బూతులు తిడటం అట్లాగే వాళ్ళకి సంబంధించిన వస్తువులను కూడా బంగారపు గాజులను కూడా తీసుకెళ్లడం ఇవన్నీ కూడా జరిగినాయి ఇవన్నీ జరిగినప్పుడు వీళ్ళు శాంతియుతంగా చేస్తున్నటువంటి నిరసనని ఒక గవర్నమెంట్ ప్రేరే
విపరీతమైనటువంటి దాన్ని ఒక డిస్టర్బ్ చేయాలని చెప్పేసి ఒక భయాందోళన క్రియేట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఈ విధంగా పన్నాగం పన్నిందని మేము అనుకుంటున్నాం. ఒకవేళ ప్రభుత్వం పన్నాగం పనిపితే ప్రభుత్వం యొక్క మరి దాని ప్రభుత్వం యొక్క క్లీన్నెస్ని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కనుక దీని మీద త్వరితగా ఎంక్వైరీ చేసేసి ముఖ్యమంత్రి గారి స్థాయిలో మరి దీని మీద ఇమీడియట్గా ఒక ఎంక్వైరీ చేసేసి దీని పేర చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ఈరోజు బీసీసీ కమిటీ రిపోర్టు కూడా ఈరోజే చెప్పారు, యాక్చువల్గా మూడు రాజధానులు అయితే ఖచ్చితంగా నిర్ణయం మార్చుకునేటట్లయితే కనిపించడం లేదు. సో అసలు ఫర్దర్గా అయితే ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అంటారు? ఎందుకంటే రైతుల తరఫున ఇప్పుడు వాళ్ళైతే అయోమయంలో ఉన్నారు భూములు ఇచ్చేసి కూడా, కానీ వాళ్ళైతే మూడు రాజధానులు ఖచ్చితంగా చెప్తున్నారు. సో మీరైతే ఏం చెప్తారు సార్? లీగల్గా సాధ్యం కాదు. ప్రభుత్వ పరంగా కూడా వాళ్ళు అంతా కూడా ఏదైతే మొండిగా వ్యవహరిస్తున్నారో మేము చెప్పిందే చెల్లదు. ఒక రాజ్యాంగంగా బద్ధంగా చేయాల్సిన పని రాచరికంగా చేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే మరి అక్కడ మా ముఖ్యమంత్రి గారికి వేరి ఆయన ఒక ప్రేరితం చేసి అక్కడ ఏరియాలో ఉన్న మినిస్టర్లకి ఇటు ఏరియాలో ఉన్న మినిస్టర్లకి అంటే ఉత్తరాంధ్ర మినిస్టర్లకి వాళ్ళు ప్రజలకు వేరే విధంగా స్లోగన్స్ ఇవ్వటం వల్ల వాళ్ళు ఆ స్లోగన్స్ మళ్ళీ వెనకం చేస్తే ప్రభుత్వానికి బ్యాడ్ వచ్చిందని కానీ ఎలాంటి రాజకీయ దురుద్దేశంతో రాజకీయ ప్రయోజనాలతో ఇక్కడ ఉన్న ప్రజలందరూ భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పేసి ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ డిస్ట్రాయ్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న మార్కుని తీసేసి వాళ్ళు మార్కు ఒకటి తయారు చేసుకోవాలని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నారు. ఇలాంటి చర్యల్లో కేంద్ర ప్రభుత్వానికి ఆన్సర్ ఇవ్వాలి, మరి ప్రజలకు ఆన్సర్ ఇవ్వాలి, అట్లాగే చట్టానికి ఆన్సర్ ఇవ్వాలి. కనుక ఈ మూడు పరిధిలో తీసుకున్న ఎక్కడ కూడా సాధ్యం కాదు, అది ఎట్టి పరిస్థితులు కూడా చేయలేరని మేము పూర్తిగా నమ్ముతున్నాం. ఈరోజు సిబిఐ కోర్టు అయితే ఖచ్చితంగా చెప్పింది జగన్ గారు ఏమన్నా అట్లని ఏటు విజయసాయి రెడ్డి గారిని నెక్స్ట్ వీక్ నుంచి అంటే 10వ తారీఖు నుంచి ఖచ్చితంగా కోర్టుకు హాజరవ్వాలని చెప్పేసి ఈరోజు అయితే తీర్పు అయితే ఇచ్చింది. దీని పర్యవసనాలు అసలు ఎలా ఉండబోతుంది జగన్ గారికి కానీ విజయసాయి రెడ్డి గారు? కోర్టులో ఉన్నటువంటి పెండింగ్ డిసిషన్ మీద మేము ఎక్కువగా కూడా మేము దాని గురించి మాట్లాడుతూ సంబంధించం కాదు. ఆ కోర్టులో ఉన్న మెటీరియల్ బట్టి కోర్టు వారు సరైన సమయంలో సరైనటువంటి యాక్షన్ తీసుకుంటారని భావిస్తున్నాం అంతే.